హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. చుట్టేశారబ్బా, ఎక్కువ టైం తీసుకోలేదు, ఎక్కువ డిలే లేవు, ల్యాగులు లేవు, లాగడాలు లేవు. వచ్చారు, స్పిన్ గిర్రం తిరిగింది. జయంత్ యాదవ్ టప్ప టప్ప వికెట్లు తీసాడు. లాస్ట్లో అశ్విన్ కూడా వికెట్ తీసేశాడు. దీంతో న్యూజిలాండ్ ఆశించిన స్థాయిలోనే ఎక్కువసేపు రాణించడం కష్టం అని వాళ్ళకి తెలుసు, మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. సో ఎంత తొందరగా అవుతుందనే దాని మీద లెక్కలేసుకున్నారు. తొందరగానే అయిపోయింది మ్యాచ్. సో 4 రోజులు కూడా పూర్తి స్థాయిలో అవ్వలేదు. 4 రోజులు దాకా వెళ్ళడానికి కారణం ఇండియా ఫాలో అని ఇవ్వకుండా ఉండడం. ఒక డామినెంట్ డిస్ప్లే ఆఫ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ఇండియా దగ్గర నుంచి. టాస్ గెలవడం బాగా హెల్ప్ అయింది. విరాట్ కోహ్లీ టాస్ గెలిచాడు, మ్యాచ్ గెలిచాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ న్యూ బిగినింగ్ అని చెప్పుకోవాలి విరాట్ కోహ్లీకి. ఎందుకంటే సాధారణంగా టాస్ గెలిచినప్పుడు గత 2 మ్యాచ్లు చూసుకుంటే కనుక విరాట్ కోహ్లీ కొంచెం టాస్ గెలిచినప్పుడు కొంచెం తడబాటు అనేది కనిపించింది ఇండియన్ స్క్వాడ్లో. బట్ ఈసారి మాత్రం అలా ఏదీ కనిపించలేదు. ఎస్, చింకింది ఆర్మర్ అంటూ ఉంటారు కదా, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి అయితే ఉన్నాయి ఇండియన్ టీమ్కి. ఇంకా బ్యాటింగ్ పూర్తి స్థాయిలో విరుచుకుపడింది లేదు. పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళి ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ ఫోర్స్గా ఏదైతే ఇండియా గురించి చెప్పుకుంటారో అలాంటివి అయితే ఇంకా రాలేదు. బట్ బౌలింగ్ పరంగా ఎంత పొదువైన జట్టు, ఎంత స్ట్రాంగ్ టీం. స్పిన్నింగ్ కండిషన్స్కి వస్తే ఇండియా ఎందుకు ఇంత స్ట్రాంగ్? కండిషన్స్ సరిగా లేకపోయినా కూడా ఫాస్ట్ బౌలింగ్ రిజర్వ్ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంది అనే దాని మీద ఆలోచించుకుంటే కనుక ఒక మంచి టీం అనే దాని మీద మంచి జట్టు అనేది ఇండియాకి ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ 400 రన్స్ కొట్టాలి, ఇంకా 400 రన్స్ కొట్టాలి వాళ్ళు గెలవాలంటే. అంతవరకు వెళ్ళలేదు మ్యాటర్. అక్కడ ఈజీగా ఇండియా ఆ వికెట్లనే తీసేసింది. ఇనిషియల్గా రెసిస్టెన్స్ ఏమైనా చూపిస్తారనుకున్నారు ఫస్ట్ 4-5 ఓవర్ల తర్వాత. కానీ ఎప్పుడైతే అక్కడ రచిన్ రవీంద్ర వికెట్ పడిందో, ఆ తర్వాత కైల్ జేమిసన్, టిమ్ సౌదీ ఒకే ఓవర్లో పడ్డారు. అండ్ దాని తర్వాత సమర్వెల్ కూడా ఎన్సీఆర్రెడ్డి తీసుకుని మంచి క్యాచ్ అది ఫార్వర్డ్ షార్ట్ లెగ్లో. అండ్ అశ్విన్ లాస్ట్లో నిక్లస్ వచ్చి 6 కొడదాం అనుకున్నాడు, కానీ టర్న్ అయింది బాల్ స్టంప్ సహా. అండ్ దాంతో ఇండియా సిరీస్ గెలిచింది 1-0. ఫస్ట్ మ్యాచ్ కూడా గెలవాల్సింది. అండ్ మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి కాబట్టి అది కూడా మనం ప్లేస్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ 4 పాయింట్సే వచ్చాయి, ఇక్కడ 12 పాయింట్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ 24 పాయింట్స్ రావాల్సిన చోట ఇండియాకి 16 పాయింట్సే వచ్చాయి. సో ఒక 1/3 ఆఫ్ ది పాయింట్స్ వెళ్ళిపోయాయి ఇండియా నుంచి అని చెప్పుకోవాలి సిరీస్లో. బట్ స్టిల్ యూనో సిరీస్ గెలవడం ఇట్స్ అ గుడ్ స్టార్ట్. ఒక రకంగా చెప్పుకోవాలంటే రాహుల్ ద్రవిడ్కి అండ్ అలాగే కోచ్గా రాహుల్ ద్రవిడ్ వచ్చిన తర్వాత మిగతా ఇతర సపోర్ట్స్ విక్రమ్ రాఠోడ్ అఫ్కోర్స్ ఈ కంటిన్యూడ్, వీళ్ళందరికీ మంచి స్టార్ట్ ఇది. విరాట్ బ్రేక్ తర్వాత వచ్చాడు, తను కూడా గెలిచాడు. అండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ గురించి చాలా వినిపిస్తున్నాయి. అంతకుముందు ఇలా ఈ రూపంలో మంచి రిజల్ట్ రావడం అనేది చాలా చాలా గుడ్ ఆస్పెక్ట్. ఓవరాల్గా ఈ టెస్ట్ మ్యాచ్లో పర్ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మయాంక్ అగర్వాల్ అఫ్కోర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. తన 150 అండ్ అట్ ది సేమ్ టైం ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 62. సెకండ్ ఇన్నింగ్స్ 62 కొంచెం పక్కన పెడితే కనుక దాట్ 150 యాక్చువల్గా మ్యాచ్ టోన్ అనేది సెట్ చేసింది. అండ్ తను బాగా పర్ఫామ్ చేయడం తన ద్వారా తను బాగా ఆడుతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ తీసుకొని శుభ్మన్ గిల్ మంచి స్టార్ట్స్ వచ్చాయి. 2 ఇన్నింగ్స్లోనూ క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు. చేతేశ్వర్ పుజారా సెకండ్ ఇన్నింగ్స్లో ఆడాడు, బాగానే ఉండింది. బట్ మిగతా ఇంకా విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఇంకా ఒక భీకరమైన ఫామ్ రావాలి. పుజారా షుడ్ టేక్ దట్ ఫామ్ అండ్ కంటిన్యూ ఫార్వర్డ్ అండ్ హిట్ సమ్ రన్స్. శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నాడు, తను ఆల్రెడీ చెప్పాడు నేను అవుట్ అయ్యేది మెంటల్ ఆస్పెక్ట్లో, నేను కొంచెం వీక్ అయ్యి అవుట్ అవుతున్నాను, నేను స్ట్రాంగ్ ఉంటే కనుక బిగ్ 100స్ కొట్టగలను చెప్పి తన దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇన్ టు ప్రాక్టీస్ పెట్టాల్సిన సమయం దాటిపోతుందేమో అన్న భయం ఉంది. బట్ ది సీరియస్ విన్ తనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తాయి సరిగ్గా ఆడడానికి. అండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్కి రోహిత్ రాహుల్ ఇద్దరు వచ్చేసినా కూడా మయాంక్ అగర్వాల్ స్థానం పదిలంగానే ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ మీద చూపు చాలా గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో శ్రేయాస్ చాలా బాగా ఆడాడు, సెంచరీ అండ్ 50 సేవ్ చేశాడు ఇండియాని ట్రబుల్స్ నుంచి. అండ్ ఈసారి మయాంక్ అగర్వాల్ సేవ్ చేశాడు. సో ఇండియా తరఫు నుంచి మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంది. న్యూజిలాండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డ్రా చేసుకోవడం ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అది చాలా చాలా బెనిఫిట్ అయ్యే అంశం. ఎందుకు అంటే వాళ్ళు హోమ్ టెస్ట్ మ్యాచెస్లో అన్నీ కూడా గెలిచిన రికార్డులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో కూడా హోమ్ టెస్ట్ మ్యాచ్లో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు తక్కువ టెస్ట్ సిరీస్లో ఆడారు. దే వర్ లక్కీ టు గెట్ ఇన్ టు ద ఫైనల్స్. అండ్ ఆ దురదృష్టం మన దురదృష్టం కానీ ఇండియా వెళ్ళింది. ఇండియా కొంచెం ఎక్కువ దురదృష్టం ఉంది న్యూజిలాండ్కి అగేన్స్ట్గా. సో ఇండియా హ్యాడ్ టు లూజ్, టాస్ కూడా సరిగా విరాట్ కోహ్లీ వెప్పడలేదు. సో ఇక్కడ న్యూజిలాండ్ బయటకు వెళ్ళినప్పుడు దే ఆర్ నాట్ గుడ్ ట్రావెలర్స్ న్యూజిలాండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే. అలాంటిది ఇండియాలో 1-0 ఓడిపోవడం 2 మ్యాచ్ సిరీస్ అనేది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ దెమ్. అండ్ లాస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు కూడా 16 అప్పుడు బాగానే ఇండియా వాళ్ళని ఓడగొట్టింది. అంతకుముందు వచ్చినప్పుడు 3 మ్యాచ్ సిరీస్ అనేది ఉంటే 1-0 గెలిచాం ఇండియా. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ డ్రా అయ్యాయి. సో ఇటువంటివి జరుగుతూనే వచ్చాయి న్యూజిలాండ్తో అగేన్స్ట్గా చూసుకుంటే. బట్ న్యూజిలాండ్ ఇండియాలో కంఫర్టబుల్గా ఓడించింది. ఈ టెస్ట్ మ్యాచ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఓడించింది.
సో ఒక రకంగా వాళ్ళు దే కెన్ టేక్ బ్యాక్ సమ్ గుడ్ పాయింట్స్ ఫ్రమ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ అజాజ్ పటేల్ 10 వికెట్స్ తీయడం అనేది అది చరిత్రలో ఉండిపోతుంది. థర్డ్ బౌలర్గా చరిత్రకి ఎక్కాడు అండ్ తన మీద ఫోకస్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బాగా వేస్తున్నాడు. సో ఫర్ హిమ్ ఇట్స్ అ వెరీ మెమరబుల్ సిరీస్. ఈ టెస్ట్ మ్యాచ్లో పడిన వికెట్లు అన్నీ కూడా నిబడ్డాయి. 37 వికెట్లు అందరూ ఇండియన్సే తీశారు. రచిత్ రవీంద్ర 3 తీశాడు, అజాజ్ పటేల్ 14 తీశాడు, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ తీశాడు ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ కలుపుకొని 8 వికెట్లు తీశాడు, అక్షర పటేల్ తీశాడు 4 వికెట్లు ఎంతో, అండ్ ఆ తర్వాత జయంత్ యాదవ్ కూడా తీశాడు. కాబట్టి అన్నీ కలుపుకుంటే ఇండియన్స్ మాత్రమే తీశారు వికెట్లు ఈ ఒక టెస్ట్ మ్యాచ్లో. అదొక అరుదైన రికార్డ్ అది. ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం అనుకుంటాను మొత్తం అంతా ఇండియన్సే తీయడం అనేది ఆ పోస్ట్ ఇండిపెండెన్స్ చూసుకుంటే కనుక. సో గుడ్ విక్టరీ. అండ్ విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత ఆ క్యాప్టెన్సీ అగ్రెషన్ కూడా చూస్తూ వచ్చాం మనం. సిరాజ్ ఇస్ యాడింగ్ అ లాట్. ఒకవేళ పిచ్లో కొంచెం బౌన్స్ ఉన్నా కొంచెం ఏదన్నా ఉంది అంటే కనుక విత్ హిస్ స్వింగ్ తన ఇద్దరు ఓపెనర్స్ని అవుట్ చేసి యాక్చువల్గా ఓపెనింగ్స్ క్రియేట్ చేశాడు. సో అ వెరీ వెరీ గుడ్ సిరీస్ విక్టరీ, వెరీ గుడ్ సిరీస్ విక్టరీ ఫర్ మయాంక్ అగర్వాల్. బట్ ఈ సిరీస్లో నిజంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇండియా మైట్ యాక్స్ టూ ఆఫ్ దర్ సీనియర్ బ్యాట్స్మెన్. ఒకళ్ళ మీద అయితే ఖచ్చితంగా వెయిట్ పడేట్టు ఉంది, మరి ఇంకొకళ్ళ మీద వెయిట్ పడుతుందా లేదా ఇంకొక అవకాశం ఏమైనా ఇస్తారా చూడాలి. సో దట్ ఈస్ డెఫినెట్లీ కాస్ ఫర్ కన్సర్న్. ఇంకొక సీనియర్ బౌలర్ మీద కూడా వెయిట్ పడేట్టు కనిపిస్తోంది, ఎవరో చెప్పక్కర్లేదు, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సీనియర్ బౌలర్ ఎవరు అనేది. బట్ రవిచంద్రన్ అశ్విన్ 300 వికెట్స్ ఇండియాలో, 300 వికెట్లు కేవలం ఇండియాలో తీశాడు తను. అండ్ అది ఒక అరుదైన రికార్డ్ తనకి. తను తీసిన 462 వికెట్లలో ఇక్కడ ఇండియాలోనే తను 300 వికెట్లు తీశాడు. 2021లో ఫాస్టెస్ట్ టు గెట్ టు 50 వికెట్స్. సో రవిచంద్రన్ అశ్విన్కి 2021 బాగా కలిసి వచ్చింది. ఇక్కడ జరిగిన 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కానివ్వచ్చు, లేకపోతే అక్కడ సిడ్నీలో జరిగిన మ్యాచ్ కానివ్వచ్చు, బ్రిస్బెన్లో తను ఆడలేదు, సిడ్నీలో జరిగిన మ్యాచ్ కావచ్చు, ఇక్కడ 4 టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, అండ్ మళ్ళీ ఆ తర్వాత 2 టెస్ట్ మ్యాచ్లు కావచ్చు. ఇట్ టుక్ హిమ్ వెరీ వెరీ లెస్ టైమ్ టు గెట్ టు దోస్ 50 వికెట్స్ రవిచంద్రన్ అశ్విన్కి. ఇంగ్లాండ్లో 1 టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు, సో అది పక్కన పెట్టేద్దాం. సో ఇంత మంచి స్పిరిటెడ్ పర్ఫార్మెన్స్ అనేది తను ఇస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అండ్ అతను ఇంకా కంటిన్యూ అవ్వాలి ఓవర్సీస్లో కూడా. తన పర్ఫార్మెన్స్ యాక్చువల్గా ఆస్ట్రేలియాలో బాగుంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా చూసుకుంటే కనుక. ఇక్కడ చూసుకున్నా కనుక దెర్ ఈస్ దట్ మంచి ఓవర్సీస్ బౌలర్గా కూడా పేరు తెచ్చుకుంటున్నాడు. హోప్ఫుల్లీ సౌత్ ఆఫ్రికాలో విరాట్ కోహ్లీ లుక్స్ అట్ హిమ్ అండ్ సేస్ బాస్ ఉండు నువ్వు బౌలింగ్ వేయాలి అని. ఇప్పుడు అక్షర్ పటేల్ ఆన్ ది అదర్ హ్యాండ్ తను కూడా వికెట్లో తీయడమే కాదు, ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఆడడం, లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్తో కూడా బాగా ఆడడం, నేను ఉన్నాను, నేను ఒక మంచి ఆల్రౌండర్గా నన్ను చూడండి అని చెప్పడం, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్రదర్ నేను వైట్ బాల్ ప్లేయర్ నేను ఎట్లా అనుకుంటారు మీరు, నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినప్పుడల్లా నేను చాలా బాగా బౌలింగ్ చేశానని. సో తను కూడా ఇక్కడ ఒక ప్రత్యామ్నాయం, ఒక రిసోర్స్. ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందంటే ముగ్గురు ఉండాల్సింది, జడేజా అశ్విన్ అండ్ అలాగే అక్షర్ పటేల్ ముగ్గురు ఉండాలి. ఎవరైనా ఇంజరీ అయితే తప్ప వేరే వాళ్ళని చూసుకోవడానికి లేదు అన్నట్టుగా అక్షర్ పటేల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. నాట్ ఓన్లీ దాట్ ఫారిన్ కండిషన్స్లో కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సెలెక్టర్స్కి. జయంత్ యాదవ్ కేమ్ ఇన్ పింక్ అప్ 4 వికెట్స్, గుడ్ అవుటింగ్ ఫర్ హిమ్. జడేజాకి ఇంజరీ అయింది, తను వచ్చాడు తన ప్లేస్లో ఆఫ్ స్పిన్తో ఇబ్బంది పెట్టాడు, బాగా వేశాడు. సో అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. బ్యాటింగ్లో వెయిటింగ్ ఫర్ విరాట్ కోహ్లీ సెంచరీ, అండ్ మిగతా వాళ్ళందరూ కూడా స్టార్ట్స్ వచ్చిన వాళ్ళు బాగా పర్ఫామ్ చేయడానికి కోరుకుందాం. సౌత్ ఆఫ్రికా సిరీస్ ముందు ఇదొక మంచి సిరీస్ కానీ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. గుడ్ విక్టరీ టీమిండియా, వెల్ డన్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.